అర్ధరాత్రి పిలుపు ఐదవ భాగం ఆల్ ఇండియా రేడియో కేంద్రం నుంచి ఏ ప్రసారం వినపడడం లేదు ఇంతకీ ఏమిటా విషాద వార్త ఇదిలా ఉండగా అతనికి ఓ పేరున్నది చిన్నప్పుడెప్పుడో తల్లిదండ్రులు పెట్టిన పేరు చదువుకుంటున్న రోజుల్లో తోటి విద్యార్థులు టీచర్లు స్నేహితులు బంధువులు పిలిచిన పేరు కానీ అది ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితం అసలు ఇంకో శతాబ్దం క్రితమేమో అని అతనికి అనిపిస్తుంది అతని పేరు అందరూ మరిచిపోయారు అఫీషియల్గా అతను కార్ ప్రమాదంలో మరణించాడని అందరూ అనుకుంటారు ప్లాస్టిక్ సర్జరీతో రూపం మారింది అతని పేరు ప్రస్తుతం జీరో జీరోగా పేరు పెట్టి చాలా కాలమైంది జీరోకి రాత్రి పగలు అనే తేడా లేదు ఇరవై నాలుగు గంటలు డ్యూటీ మీదే ఉంటాడు అతను పీనల్ కోడ్కి అతీతుడు ఎవర్నైనా చంపవలసి వస్తే నిర్దాక్షణ్యంగా చంపుతాడు ఫలానా మనిషిని ఫలానా కారణం వల్ల చంపానని చెబితే చాలు నేరం తన మీదకి రాకుండా చూసుకునే బాధ్యత అతని చీఫ్ది అరక్షణంలో రివాల్వర్ తీసి గురి తప్పకుండా పేల్చగల సమర్థుడు జీరోకి ఇంకా చాలా రంగాలలో ప్రజ్ఞ ఉన్నది ఎలక్ట్రానిక్స్ ఎక్స్ప్లోజివ్స్ కరాటే ఇంకా చాలా చాలా అనుక్షణము మృత్యువు అతన్ని వెంటాడుతూనే ఉంటుంది అతను ఎక్కడుంటాడో ఎక్కడ తిరుగుతాడో అతని చీఫ్కి తప్ప మరెవరికీ తెలియదు అతను కష్టాల్లో చిక్కుకుంటే అతని అనవాలు పోలీసులకి కానీ మరే ఇతర అధికారులకు కానీ చెప్పకూడదు చీఫ్కి తెలియచేయాలి వీలైతే కాపాడుతాడు లేదా తన తిప్పలు తను పడాలి అతను సీక్రెట్ ఏజెంట్ జీరో అతని పేరు ప్రఖ్యాత డిటెక్టివ్ యుగంధర్ మరణించాడనే వార్త నిజం కాదని దేశక్షేమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడని యుగంధర్ ఎక్కడున్నాడో తెలుసుకుని వీలైతే యుగంధర్ని పట్టి తీసుకురమ్మని వీలు కాకపోతే కాల్చి చంపమని తనకు చీఫాజ్ఞ డిటెక్టివ్ యుగంధర్తో జీరోకి బాగా పరిచయం ఉన్నది తను జీరో అని తెలిసిన కొద్ది మందిలో యుగంధర్ ఒకరు ఇది వరకు రెండుసార్లు యుగంధర్తో కలిసి పనిచేశాడు డిటెక్టివ్ యుగంధర్ దేశ ద్రోహానికి తలపెడతారన్నా దేశ క్షేమానికి విరుద్ధంగా ప్రవర్తిస్తారన్నా నమ్మలేకుండా ఉన్నాడు అంతేకాదు ఏ రంగంలోనూ ఏ విధంగానూ తను యుగంధర్ కన్నా ప్రజ్ఞావంతుడు కాడు తనలాంటి వారిని పది మందిని ఎదుర్కోగల సమర్థత విఘ్నత ఉన్న మేధావి డిటెక్టివ్ యుగంధర్ యుగంధర్ని తను చంపగలడా చంపే అవకాశం కలిగిన చంపడానికి తన అంతఃకరణ సమ్మతిస్తుందా తనలో తానే నవ్వుకున్నాడు తనకి అంతఃకరణ అది ఎప్పుడో పోయింది డ్యూటీకి తాకట్టు పెట్టాడు ఈనాటి వరకు తనకు అపజయమంటూ లేదు తనకు అప్పజెప్పిన ప్రతి పని సక్రమంగా విజయవంతంగా పూర్తి చేశాడు ఇదే మొదటిసారి తనకన్నా ఘటికుడైన మనిషితో తలపడడం యుగంధర్కి తను సమవుజ్జ్జి అని కూడా అనుకోలేదు మాయోపాయంతో యుగంధర్ని బంధించడమో చంపడమో చెయ్యాలే కానీ ఎదురుపడితే యుగంధరే గెలుస్తాడని తనకు చావు తప్పదని జీరోకి తెలుసు చావంటే జీరోకి భయం లేదు అతని సమస్య అంతా యుగంధర్ ఎక్కడ దాక్కున్నాడో అతని స్థావరం ఎక్కడుందో తెలుసుకోవడం తెలుసుకుంటే మరి ఆ తర్వాత ఇలా ఆలోచిస్తూ నడుస్తున్నాడు ఇదిలా ఉండగా మిస్టర్ రాజు ఇది పోలీస్ వ్యవహారం కాదు అరెస్ట్ వారెంట్ బెయిల్ లాంటి సాంప్రదాయాలు పాటించేందుకు దయచేసి నిజం చెప్పండి అని అతనన్నాడు డిటెక్టివ్ యుగంధర్ అసిస్టెంట్ రాజుకి అతనెవరో తెలియదు అతన్ని ఇదివరకు ఎన్నడూ చూడలేదు పోలీసులతోనూ ప్రభుత్వాధికారులతోనూ సంబంధముండి ఉండాలి లేకపోతే ఐజీతో ఉన్న తనని కాత్యని ఇలా తీసుకురాలేడు నాకు తెలియదు అని రాజు అన్నాడు అలా ఎన్నిసార్లు చెప్పాడో తనకే తెలియదు మిస్టర్ రాజు మర్యాదలు పాటించేందుకు తీరుబడిగా ప్రశ్నించేందుకు నాకు వ్యవధి లేదు ఇది దేశశ్రేయస్సుకు సంబంధించిన విషయం డిటెక్టివ్ యుగంధర్ మీతో ఏమీ చెప్పలేదని కానీ మీకేమీ తెలియదని కానీ అంటే నమ్మేటంత నుండి కాను దయచేసి మీకు తెలిసిన విషయాలన్నీ వివరంగా చెప్పండి నాకు మీకు శ్రమ తప్పుతుంది అని అతనన్నాడు బల్ల మీద చాలా వస్తువులున్నాయి అవెందుకో రాజుకు తెలుసు తన చేత వాళ్ళనుకుంటున్న నిజం చెప్పేటంత వరకు తనన్నీ చిత్రహింస పెడతారు తనకు తెలుసునని వాళ్ళనుకుంటున్న నిజం చెబుతాడని వాళ్ల నమ్మకం రాజు చిరునవ్వు నవ్వి మీరెవరో తెలియదు కానీ నా గురించి మీకు బాగా తెలిసి ఉండాలి నేను డిటెక్టివ్ యుగంధర్ గారి అసిస్టెంట్ని ఆయన వద్ద చాలా సంవత్సరాలుగా శిక్షణ పొందాను మీరనుకున్నట్టు నాకు రహస్యం తెలిసి ఉంటే ఎంత హింసించినా ఆ రహస్యం చెప్పకుండా హింసను భరించగల శిక్షణ ఇచ్చారు యుగంధర్ యుగంధర్ గారు ఎక్కడున్నారో నాకు తెలియదని అంటున్నాను మీరు నమ్మటం లేదు నాకు తెలియని విషయాన్ని ఎలా చెప్పగలను అని రాజు అన్నాడు మిస్టర్ రాజు మీ గురించి డిటెక్టివ్ యుగంధర్ గారి గురించి నాకు బాగా తెలుసు మిమ్మల్ని హింసిస్తానని నేను చెప్పలేదు మీరు ఎంత హింసనైనా భరించగలరని నాకు తెలుసు కానీ ఇంకొకళ్ళని హింసిస్తూ ఉంటే మౌనంగా ఉండగలరా చూద్దాం అని అతనన్నాడు వెంటనే అతను ఒక బజారు నొక్కాడు తలుపు తెరుచుకున్నది గదిలోకి కాత్యా వచ్చింది తలుపు మళ్లీ మూసుకున్నది కూర్చోండి మిస్ కాత్య అని అతనన్నాడు కాత్య ఖాళీగా ఉన్న కుర్చీలో కూర్చున్నది రాజు వీళ్లకి మతిపోయినట్టున్నది అని అన్నది వీళ్లకే మతిపోయిందో మనకే మతిపోయిందో నాకు తెలియడం లేదు అని రాజు అన్నాడు వీళ్లు చెబుతున్న విషయాలు నమ్మలేకుండా ఉన్నాను అని కాత్యా అన్నది మన నమ్మకాలతో వాళ్లకు ప్రమేయం లేదు వాళ్ళు నమ్ముతున్నారు అని రాజు అన్నాడు బండారకరాయిజీ మొదలు అందరికీ మతులు పోయాయి యుగంధర్ గారు శత్రువులతో చేయగలిపి దేశంలోని అగ్ర నాయకుల్ని హత్య చేసే కుట్ర పన్నుతున్నారనే విషయాన్ని ఎలా ఎందుకు నమ్ముతున్నారో ఆశ్చర్యంగా ఉన్నది తన ప్రాణాన్ని పెట్టి దేశాన్ని ఎన్నోసార్లు యుగంధర్ శత్రువుల నుంచి తప్పించారో వీళ్లు మరచిపోయినట్టున్నారు యుగంధర్ దేశద్రోహానికి పూనుకున్నారట అని కాత్యా అన్నది మిస్ కాత్య ప్రప్రథమంగా ఈ విషయం తెలుసుకున్నప్పుడు మేము నమ్మలేదు కాని నిదర్శనాలతో నిరూపించినప్పుడు నమ్మక తప్పలేదు అని అతనన్నాడు ఏమిటా నిదర్శనాలు అని రాజు అడిగాడు స్పెషల్ బ్రాంచ్ డైరెక్టర్ బండార్కర్కి యుగంధర్కి మాత్రం తెలిసిన ఓ రహస్యమైన గుర్తు ఆ గుర్తు చూపించి చెబితే నమ్మలేకుండా ఎలా అని అతనన్నాడు నేను నమ్మను అన్ని అబద్ధాలు ఎవరో కల్పించారు అని రాజు అన్నాడు నేనంతకన్నా నమ్మను ఎవరో మోసం చేస్తున్నారు అని అన్నది యుగంధర్ పట్ల మీకున్న భక్తి విశ్వాసాలకి ఆయన చిత్తశుద్ధి మీద మీకున్న నమ్మకానికి మెచ్చుకుంటున్నాను యుగంధర్ని వీలైతే బంధించి తీసుకురమ్మని వీలు కాకపోతే కాల్చి చంపమని ఆదేశాలు వచ్చాయి ఆ విషయమైనా నమ్ముతారా అని అతనన్నాడు అలాంటి ఆదేశాలు ఎవరిచ్చారు చాలా ఘోరమైన పొరపాటు ఏదో జరిగింది దయచేసి నేనొకసారి భండార్కర్తో మాట్లాడడానికి అవకాశం కల్పించండి అని రాజు అన్నాడు సారీ వీల్లేదు అని అతనన్నాడు ఎందుకు వీల్లేదు బండార్కర్తో మాట్లాడితే మీకు నష్టమేమిటి అని రాజు అన్నాడు బండార్కర్ అదృశ్యమయ్యారు అని అతనన్నాడు రాజు ఆశ్చర్యంతో అతన్ని చూశాడు బండార్కర్ అదృశ్యమైతే యుగంధర్ గారికి బండార్కర్ గారికి మాత్రం తెలిసిన రహస్య గుర్తు గురించి మీకెవరు చెప్పారు యుగంధర్ని బంధించమని లేదా చంపమని మీకు ఎవరిచ్చారు యుగంధర్ దేశద్రోహానికి పూనుకున్నారని మీకెవరు చెప్పారు కమాన్ జవాబులు చెప్పండి అని రాజు అరిచాడు ప్లీజ్ ఆవేశపడకండి మేము స్పెషల్ బ్రాంచ్ వాళ్ళం కాము మాది మిలిటరీ ఇంటెలిజెన్స్ అని అతనన్నాడు మాది మిలిటరీ ఇంటెలిజెన్స్ అని అతనన్నాడు అయి ఉండవచ్చు అయినా నా ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి బండార్కర్ అదృశ్యమైతే అని రాజు అంటూ ఉండగానే ఆ విషయాలు నాకు తెలియవు అని అతనన్నాడు సరే మీ డిపార్ట్మెంట్ నుంచి మీకు ఆదేశాలు వచ్చాయి వాటిని మీరు అమలు పరుస్తారు ఎలా ఎందుకు ఎప్పుడు ఎవరు అని మీ అధికారులను ప్రశ్నించే అర్హత అధికారము మాకు లేదని ఒప్పుకుంటున్నాను యుగంధర్ గారు ఇటువంటి ద్వేషద్రోహానికి పూనుకోరని ఆయన ఎక్కడ ఉన్నది ఆయన ఏమైంది మాకు తెలియదని నేను చెబుతున్నాను యుగంధర్ గారు ఎక్కడున్నది తెలుసుకోవాలని మీకు ఎంత ఆతృతగా ఉన్నదో అంతకన్నా వెయ్యి రెట్లు ఆతృత మాకున్నదని నమ్ముతారా అని రాజు అన్నాడు యుగంధర్ ఎక్కడున్నది మీకు నిజంగా తెలియకపోతే అటువంటి ఆతృత ఉండటం సహజం అని అతనన్నాడు నాకు నిజంగా తెలియదు నా మాట నమ్మండి యుగంధర్ గారు మీరు అనుకున్నట్టు నిజంగా తనకై తాను ఎక్కడో రహస్యంగా దాక్కుని ఉంటే మీరు కాదు కదా మీలాంటి వారు లక్ష మంది ప్రయత్నించినా ఆయన ఉనికి తెలుసుకోలేరు యుగంధర్ గారి ప్రజ్ఞ గురించి నేను వివరంగా చెప్పవలసిన అవసరం లేదు మీకు యుగంధర్ గారు ఎక్కడున్నది తెలుసుకోగలిగిన సమర్థత ఎవరికైనా ఉంటే అది నా ఒక్కడికే ఉన్నది ప్రగల్భాలు చెప్పుకోవటం లేదు నాకు ఆ ప్రజ్ఞ ప్రసాదించింది యుగంధర్ గారే నన్ను వెళ్ళనివ్వండి యుగంధర్ గారు ఎక్కడున్నది తెలుసుకుంటాను నిజం తెలుసుకుంటాను మీరు అనుమానిస్తున్నట్టుగా నిజంగా యుగంధర్ గారు దేశ ద్రోహానికి పూనుకొని ఉంటే ఆయన్ని బంధించి తీసుకురావడానికి అవకాశం లేకపోతే నా చేతులతో నేనే ఆయన్ని చంపుతాను ఇది ప్రమాణం నేను భారతీయుణ్ణి భారతదేశ శ్రేయస్సు కోరే పౌరుణ్ణి యుగంధర్ గారు దేశద్రోహం తలపెట్టి ఉండవచ్చు ఆయన అసిస్టెంట్ అయినంత మాత్రాన నేను కూడా దేశద్రోహానికి పూనుకుంటానని ఎందుకనుకుంటున్నారు దేశభక్తి మిలిటరీ ఇంటెలిజెన్స్ వారి ఒక్కరి సొత్తే కాదు మీకున్న దేశభక్తి నాకు ఉన్నది అని రాజు అన్నాడు అతను రాజుని సూటిగా కళ్ళలోకి చూశాడు మీరు తిరిగి రాకపోతే అని అడిగాడు తిరిగి రాకపోవడానికి ఒకటే కారణముంటుంది నిజంగా యుగంధర్ గారు దేశద్రోహానికి పూనుకొని ఉంటే నేనాయన చేతుల్లో పరాజయం పొంది ఆయన చేతుల్లో చచ్చానని అనుకోవచ్చు కాత్యని నా కళ్ళ ముందు హింసిస్తే నేను నిజం పలుకుతానని మీరనుకున్నారు కాత్యను బందీగా ఉంచుకోండి అని రాజు అన్నాడు అతను ఐదు నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు తర్వాత జస్ట్ మినిట్ అని గదిలో నుంచి బయటికి వెళ్ళాడు గదిలో రాజు కాత్య మాత్రమున్నారు ఇదంతా ఏదో పీడకలలా ఉన్నది అని అన్నది అందరికీ పిచ్చి పట్టింది అని రాజు అన్నాడు రాజు ఏవో కొన్ని ఆధారాలు కొన్ని నిదర్శనాలు అనుమానించడానికి కొంత ఆస్కారం లేనిదే బాధ్యత అధికారులు అందులోనూ మిలిటరీ ఇంటెలిజెన్స్ వారు యుగంధర్ గారిని అనుమానిస్తారా అని అన్నది ఓ గాడ్ కాత్య నువ్వు కూడానా అని రాజు అన్నాడు సారీ రాజు నేను యుగంధర్ గారి దేశభక్తిని శంకించటం లేదు దేశ శ్రేయస్సు కోరే ఈ పనికి పూనుకొని ఉండవచ్చు అని కాత్యాన్నది శ్రేయస్సు కోరి సైనిక పరిపాలన స్థాపించడానికి యుగంధర్ గారు పూనుకుంటారని నువ్వనుకుంటున్నావా అని రాజు నీరసంగా అన్నాడు అయి ఉండవచ్చు లేదా ఎవరో యుగంధర్ గారిని హతమార్చాలనే ఉద్దేశంతో ఇన్ని నిదర్శనాలు ఆధారాలు సృష్టించి ఉండవచ్చు అని కాత్యాన్నది థ్యాంక్ యూ కాత్య కనీసం మాటైనా అన్నావు అని రాజు అన్నాడు అంతలో అతను తిరిగి వచ్చాడు ఎస్ మిస్టర్ రాజు మిస్ కాత్య ఇక్కడే ఉంటుంది మీరు వెళ్ళవచ్చు అని అతనన్నాడు థ్యాంక్స్ వస్తాను అని రాజు అన్నాడు ఎప్పుడు అని అతనన్నాడు యుగంధర్ గారి ఉనికి తెలుసుకొని వస్తాను అని రాజు అన్నాడు ఏ గుడ్ లక్ అని అతనన్నాడు ఇంకా ఉంది